హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్. గైజ్, ఎట్లా ఉన్నారు అందరూ? హౌ ఇస్ యువర్ ప్రిపరేషన్? నేనైతే నిన్నటి నుండి మళ్ళీ స్టార్ట్ చేసిన. అయితే జనరల్గా ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పినట్టు సెప్టెంబర్ 30 లోపు ఎకానమీ సబ్జెక్ట్ ఫినిష్ చేసేయాలి అని టార్గెట్ అయితే పెట్టుకున్నా అని చెప్పిన కదా. అన్ఫార్చునేట్లీ నా ఎకానమీ సబ్జెక్టు సిలబస్ పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. చాలా రీజన్స్ ఉన్నాయి, బట్ స్టడీలో ఏ ఎక్స్క్యూజ్ అయినా ఏ రీజన్ అయినా కూడా మనకి ఉన్న కాంపిటీషన్లో కన్సిడర్ చేయలేం కదా. సో అందుకే కంపెన్సేట్ అయితే చేయక తప్పదు. కాకపోతే ఇప్పుడు కాదు, మళ్ళీ నవంబర్లో అట్లా ఓపెన్ చేస్తా ఎకానమీని. అప్పటి వరకు మిగతా సబ్జెక్ట్స్ పైన ఫోకస్ చేద్దామని చెప్పి ఎకానమీ అట్లాగే పక్కన ఉంచి తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ పైన ఫోకస్ చేసిన. సైమల్టేనియస్గా 2 సబ్జెక్టులు చదువుతున్నా బికాస్ తెలంగాణ హిస్టరీ అయిన వెంటనే తెలంగాణ మూమెంట్ జరిగింది కాబట్టి 2 రిలేటెడ్ కాన్సెప్ట్స్ అని చెప్పి ఈ కాంబో చూస్ చేసుకున్నాను అనమాట. ఇంకా మనకి టైం అయితే ఎక్కువగా లేదు కాబట్టి నెగ్లెక్ట్ చేయకుండా, టైంని అసలు వేస్ట్ చేయకుండా ఎక్కువ ఫోకస్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయినా. గైస్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం 4 అవర్స్ చదివితే పక్కన వాళ్ళు 6 అవర్స్ చదువుతారు, మనం 6 అవర్స్ చదివితే పక్కన వాళ్ళు 8 అవర్స్ చదువుతున్నారు. అల్టిమేట్గా ఎంత ఎక్కువ చదివితే అంత మంచి రిజల్ట్స్ వస్తాయి, ఎవరు ఎక్కువ కష్టపడితే వాళ్ళకి కష్టపడ్డట్టు ఫలితం వస్తుంది. సో చదువుకున్న వాళ్ళకి, కష్టపడ్డ వాళ్ళకి జవాబు వస్తుంది కాబట్టి మనం కూడా వీలైనన్ని ఎక్కువ ప్రొడక్టివ్ అవర్స్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. ఇంకో చిన్న ముచ్చట ఏం జరిగిందంటే, మొన్న డిఎస్సీ రిజల్ట్స్ వచ్చినాయి కదా, ఫ్రెండ్స్లో 3 మెంబర్స్కి వచ్చింది అండ్ మా కజిన్ బాబాయ్కి ఒక ఆయనకు వచ్చింది. ఆయన అడిగిన అనమాట, అంటే ఆయన మ్యారీడ్, 2 కిడ్స్ ఉన్నారు అండ్ వర్కింగ్ యాస్పిరెంట్, సో ఇదంతా ఎట్లా హ్యాండిల్ చేసిండ్రు అని చెప్పి అడిగితే నేను అన్న ఆయనతోని, నా తోటి ఫ్రెండ్స్ అందరికీ జాబ్స్ వచ్చినాయి, అందరూ మంచిగా సెటిల్ అయిపోయిండ్రు, నాకు ఇంకా జాబ్ రాలేదు, స్టిల్ స్ట్రగ్లింగ్ ఫేజ్లోనే ఉన్నా, నాకు మంచిగా అనిపిస్తలేదు బాబాయ్, తెలియకుండానే భయం వేస్తుంది అని చెప్పి అన్న. ఆయన ఒకటే అన్నారు, డిఎస్సికి బిఫోర్ జరిగిన గురుకుల ఎగ్జామ్స్లో నా తోటి ఫ్రెండ్స్ అందరికీ వచ్చింది, వాళ్ళు నాకు ఫోన్లు చేసి మరీ అడిగిండ్రు, అరే నువ్వు రాయలేదా, నీకు రాలేదా అని చెప్పి. ఆ ప్రతి ఒక్క మాట నాకు షేమ్గా అనిపించింది, నాపైన నాకే చాలా షేమ్ అనిపించింది. అప్పుడు డిసైడ్ అయినా, ఆ రోజు నుండి, ఆ రిజల్ట్స్ వచ్చిన రోజు నుండి డిసైడ్ అయినా, నేను మంచి చదవలేను కాబట్టి నాకు రాలేదు, పక్కన వాళ్ళకి వచ్చినాయి, నాకంటే తక్కువ చదువుకున్న వాళ్ళకి కూడా వచ్చింది, నేను ఎందుకు అచీవ్ చేయలేను అని చెప్పి అదే ఫైర్తోని, వాళ్ళన్న వర్డ్స్తోని ఫైర్గా మార్చుకొని ఆ రోజు నుండి 24 అవర్స్లో 12 అవర్స్ కష్టపడి చదివిన. స్లీప్, ఫుడ్, అన్ని హ్యాపీనెస్లు అన్ని సాక్రిఫైస్ చేసి మరి చదివిన, సక్సెస్ వచ్చింది. సక్సెస్కి వేరే ఆల్టర్నేటివ్ ఏదీ లేదు, హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది, ఎంత డల్ స్టూడెంట్ అయినా సాధించవచ్చు. లక్, ఫేట్ ఇవన్నీ సక్సెస్కి ఒక సాకులు మాత్రమే. నా రిజల్ట్స్ వచ్చినాకే అర్థమైంది ఇదంతా సక్సెస్కి డెఫినేషన్ అంటే హార్డ్ వర్క్ ఒక్కటే అని. నా పైన నాకు నమ్మకమే లేకుండే, బట్ ఉన్న టైంని ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ ఎగ్జామ్ అని చెప్పేసి, నా లైఫ్లోనే లాస్ట్ ఎగ్జామ్ అని చెప్పి కష్టపడ్డా, ఆటోమేటిక్గా రిజల్ట్స్ వచ్చినాయి. సక్సెస్ ఖచ్చితంగా వస్తుంది, కష్టపడ్డ వాళ్ళకి మాత్రమే వస్తుంది అని చెప్పి ఆయన చెప్పిన మాటలు లిటరల్లీ ఇవి నార్మల్గా ప్రతి ఒక్క ఆస్పిరెంట్, ప్రతి ఒక్క సక్సెస్ అయిన వాళ్ళు చెప్పే ముచ్చటనే. బట్ ఇట్లా తెలిసిన వాళ్ళు చెప్తుంటే, మనకి దగ్గర ఉన్న వాళ్ళు చెప్తుంటే, సాధించిన వాళ్ళు చెప్తుంటే చాలా ఫైర్ అనిపిస్తుంది కదా, చాలా మోటివేట్ అనిపిస్తుంది కదా. సో అట్లా అనమాట, ఆయన మా డిస్ట్రిక్ట్లోనే టాప్ 7th ప్లేస్లో ఉన్నారు. సో నాకు ఆ మాటలు ఇంకా మోటివేషన్ ఇచ్చినాయి. ఒక జాబ్ వస్తే ఆ ఫ్యామిలీ దిశనే మారిపోతుంది అన్నట్టు అనిపించింది నాకు. సో గైజ్, అందరి రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి, మన రిజల్ట్స్ కూడా ఈ ఎగ్జామ్లో పక్కా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నా. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ హోప్ యూ లైక్ ద వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.